లారీలు తెచ్చిచ్చో, 2000 లారీలు తెచ్చిచ్చో, కొన్ని వందల మంది అమ్మాయిని సమకూర్చో. ప్రతి అధికారి ఒక రైతులకు ఇన్ఛార్జ్ వేసి నా ధాన్యాన్ని మాత్రం తెచ్చే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి. మీరు ఏది ప్రయారిటీ? మీరు ఏది ప్రయారిటీ? మేము అనుకుంటున్నావు తెలంగాణ ప్రజానీకం అమాయకులని, తెలంగాణ ప్రజానీకం ఎట్టి వాళ్ళని, తెలంగాణ ప్రజానీకాన్ని కొనుక్కోవచ్చని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి జ్ఞాపకం తక్కువ కదా చెప్పి అనుకుంటా ఉన్నాము. కానీ ఇలాంటి సన్నివేశాలు మర్చిపోయినట్టు కనబడదు. తెలంగాణ సముద్రం తుఫాను వచ్చే ముందు నిచ్చలగా ఉంటుంది, కానీ తుఫాను వస్తే తెలుస్తుంది సముద్రం గొప్ప తరగతిలో. ఇవాళ నా తెలంగాణ సముద్రపు నిచ్చలను పాటిస్తూ ఉంది. నా తెలంగాణ 2023 కోసం ఎదుగుతూ ఉంది. నా తెలంగాణ ఈ బాలిస సంఖ్యను భద్రపడాలని చెప్పి అరగబడతా ఉంది. అందుకే ఇలా మౌనంగా ఉండొచ్చు, నీకు ఎదురు తిరగకపోవచ్చు, కానీ తప్పకుండా దీని ఫలితం మాత్రం అనుభవిస్తాం ముఖ్యమంత్రి గారు. తప్పించుకోలేదు. ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు భారతీయ జనతా పార్టీ ఏదో వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఈ పోటీ రైతులు ఎంతకి ఇచ్చినట్టు కాబట్టి కాదు. మరి భారతీయ జనతా పార్టీ ప్రజల జీవితాలను తొలగిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని సుస్థిరంగా పాలిస్తున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 1700 రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 15-20 సంవత్సరాల పాటు ప్రజల ప్రేమను పొంది పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ.